ఏంటంటే దీన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ మనము ఈ ప్రాసెస్ అనేది బిజినెస్ చేయడానికి ఎన్నో రకాలుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు ఆల్ చేసుకోవచ్చు, వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు బిజినెస్. బట్ ఈ ప్రాసెస్ అనేది ఎందుకు అని అంటే, ప్రాసెస్ అనేది జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్పెసిఫిక్ అండ్ ప్రూవెన్ టైం టెస్టెడ్ అనమాట. అంటే ఈ పద్ధతి ఏదైతే ఉందో, ప్రాసెస్ అనేది ఒక ప్రక్రియ, ఈ పద్ధతి ఏదైతే ఉందో ఒక స్పెసిఫిక్ అనమాట. అంటే ఇట్లనే చేయాలా అంటే దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి సైన్స్, రెండు ఆర్ట్ ఉంటుంది కదా దేంట్లో అయినా కానీ. అంటే సైన్స్ అంటే ఏంటంటే దీన్ని ఇట్లనే ఈ రకంగానే చేస్తే ఈ రకమైన రిజల్ట్ వస్తాయి అనేది ఒక సైన్స్ అది. బట్ దాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆర్ట్, వాళ్ళ యొక్క స్కిల్, వాళ్ళ యొక్క ఎట్లా చేయాలనేది డిఫర్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ స్పెసిఫిసిటీ ఏంటంటే ఇది ఒక సిలబస్ లాగా ఒక ప్రూవెన్ అనమాట. అంటే కొన్ని సంవత్సరాలుగా దీన్ని చేసి టైం టెస్టెడ్, అంటే కొంత టైం వర దాకా దీన్ని టెస్ట్ చేసిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనమాట. అంటే ఈ తర్వాత ఇది చేయాలా, ఈ తర్వాత ఇది చేయాలా, ఎందుకనంటే ఏ తర్వాతనే బి వస్తుంది, బి ముందు రాసి ఏ తర్వాత రాయం కదా. అదే రకంగా ఇది కూడా ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ అనమాట. ఇది ఒక ప్రొఫెషనల్ వే అనమాట ఇది. ఎందుకంటే కొంతమంది ఇమ్మెచ్యూర్గా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళి ఒక అట్మాస్ఫియర్ లో ఒక ప్రాపర్ దాంట్లో వెళ్ళి డిగ్రీస్ తీసుకుంటే వాళ్ళు ఎక్కడైనా కానీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బట్ నేను ఎన్నో చదువుకున్నా, నా ఇష్టం వచ్చినట్టు చదువుకున్నా అంటే దానిది అంతగా రికగ్నిషన్ ఉండదు కదా. మళ్ళీ వాళ్ళు వెళ్ళి ప్రైవేట్గా ఏదో ఒక బోర్డు ద్వారా ఒక సిలబస్ ఫాలో అవుతూ వాళ్ళు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ బిజినెస్ ను మనుషులు వాళ్ళ వాళ్ళ రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమందికి బై ఛాన్స్ రిజల్ట్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, వాళ్ళు వదిలేయచ్చు, ఇలాంటివి మనం మార్కెట్ లో చూస్తూ ఉంటాం. బట్ దిస్ ఈస్ ద ప్రొఫెషనల్ వే అనమాట. అంటే దీన్ని ఒక ఒక ప్రొఫెషన్ గా, ఒక వృత్తిగా ఏ రకంగా చేయొచ్చు అనేది ఇది ఒక పద్ధతి అనమాట. అందులో సిస్టమేటిక్ మెథడ్ అనమాట. సిస్టమేటిక్ ఏంటంటే, సిస్టమ్ అంటే ఎవరికైనా, SYSTEM అంటే సేవ్ యువర్ సమ్ టైమ్ ఎఫర్ట్ అండ్ మనీ అనమాట. అంటే దీన్ని మనం ఎంతో కష్టపడి అటు ఇటు చేసే దాంట్లో మన ఎంతో సమయం, దీన్ని కనుక ప్రాపర్ గా ఆల్రెడీ దీన్ని చేసి ఒక ఫౌండేషన్ గా డిజైన్ చేయబడింది కాబట్టి మనం దాంట్లో వెళితే తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఒక రోడ్ ఉంది అనుకోండి, దాన్ని పట్టుకొని వెళ్తే కంపల్సరిగా ఇక్కడికి చేరుతుంది అనేది ఉంటుంది కదా, అక్కడ చేరినట్టే. ఇది కూడా ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది అనమాట. ఇది ఒక మెథడ్. అందులో ఏంటంటే ఇట్స్ ఎ సిలబస్ ఆఫ్ BWW, బ్రిట్ వరల్డ్ వైడ్ యూనివర్సిటీలో ఇది ఒక సిలబస్. ఏ కోర్స్ కి? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనే కోర్స్ కి ఇది ఒక ఎగ్జాక్ట్ సిలబస్ అనమాట. ఒక యూనివర్సిటీలో కొన్ని కోర్సెస్ ఉంటాయి, అది యూజీ కావచ్చు, పీజీ కావచ్చు, అది ఇంజనీరింగ్ మెడిసిన్ ఏదైనా కావచ్చు, దాంట్లో ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. అది టీచర్ కు తెలుసు, స్టూడెంట్ కు తెలుసు, యూనివర్సిటీకి తెలుసు, ఆ ఎగ్జామినర్ తీసుకునే అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అట్లాగే అనమాట. సో దిస్ ఈస్ దే, ప్లీజ్ డోంట్ రైట్ ఆన్ ద స్క్రీన్, ఎవరో స్క్రీన్ మీద రాస్తా ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటంటే రైట్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అండ్ గెట్టింగ్ ప్రాపర్ రిజల్ట్స్. చాలా మంది కష్టపడతా ఉంటారు కానీ రిజల్ట్ రాదు. కానీ ఇదేంటంటే సరి అయిన తరీకా బిజినెస్ చేయడానికి అండ్ గెట్టింగ్ ద ప్రాపర్, ఎంత మనం చేస్తున్నామో దానికి తగిన రిజల్ట్స్, ఇంకా దానికంటే ఎక్కువగానే రిజల్ట్ వచ్చేటువంటి ప్రక్రియ అనమాట ఇది. దీంట్లో మనం దేంతో చేస్తాము, ఒక మైండ్ సెట్. అంటే ప్రతిదానికి ఒక మైండ్ సెట్, ఒక స్కిల్స్, ఏమేం స్కిల్స్ అవసరం పడతాయి, ఏమేం టూల్స్ అవసరం పడతాయి, లీడర్షిప్, మనల్ని ఎవరు లీడ్ చేస్తా ఉన్నారు, మన ఎవరు మెంటర్ చేస్తున్నారు, ఇవన్నీ కలిసి జరిగేటువంటి ప్రక్రియ అనమాట ఇది. సో ఇట్ ఈస్ ఒక పకడ్బందీగా పక్కాగా మనకు రిజల్ట్ వస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక కామన్ ఈకో సిస్టమ్, అంటే ఒక వాతావరణము, ఒక కల్చరు, ఒక అట్మాస్ఫియరు, ఆ టీచింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అక్కడ జరిగే యాక్టివిటీస్ కానీ, అవన్నీ అందరికీ ఒకే రకమైన దాంట్లో ఉంటారు అనమాట. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నటువంటి కల్చర్, సంస్కారం చూసినట్టయితే వాళ్ళందరికీ అవి ఫెమిలియర్గా ఉంటుంది. కొంతమంది ధార్మికంగా ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే దేవుడిని నమ్మకపోవచ్చు. అంటే ఒకరొకరు రకంగా ఒక్కొక్క అట్మాస్ఫియర్, ఒక్కొక్క ఆర్గనైజేషన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సమాజం కావచ్చు, ఎక్కడైనా కానీ ఒక గ్రూప్ ఆఫ్, ఒక కమ్యూనిటీలో అక్కడ ఒక ఈకో సిస్టమ్, అంటే అందరికీ ఒకరికొకరు కలిసి ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. టీచింగ్స్ కామన్ గా ఉంటాయి, ట్రైనింగ్స్ అండ్ ఎడ్యుకేషన్ కూడా. సో నెక్స్ట్ ఏమంటే,
ఈ బిజినెస్ ఎందుకు ఈ ప్రాసెస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చాలా మంది వేరు వేరు రకాలుగా వస్తారు. కొంతమందికి మాకు ఒక 10,000 వస్తే చాలు, ఒక 20,000 వస్తే చాలు, ఒక 50,000 వస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇందాక మహాదేవ్ చెప్పినట్టుగా ఏంటంటే స్టార్టింగ్ లో మనకు ఒక బిలీఫ్ లెవెల్ రావాలంటే మనము ముందు ఒక ప్రొడక్ట్స్ ద్వారా కొంత అమౌంట్ రావడం అనేది జరిగింది అనుకోండి, సో మనకు బిలీఫ్ వచ్చి ఇంకా ముందుకు వెళ్తా ఉంటాం. కానీ ఆ తర్వాత మనకు ఒక పెద్ద బిజినెస్ కావాలి, ఒక పెద్ద ఆర్గనైజేషన్ కావాలి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కోట్ల ప్యాకేజెస్ లో ఉన్నవారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతా దీంట్లోకి వచ్చినారు అని అంటే ఏదో వాళ్ళ లైఫ్ లో అంత సక్సెస్ఫుల్ అయ్యుండి కూడా దొరకని ఏవో ఇక్కడ దొరుకుతాయనే కదా వాళ్ళు వచ్చింది. సో దానికోసము ఒక క్వాలిటీ బిజినెస్ అని అంటే దీంట్లో క్వాంటిటీ ఎంత తొందరగా ఎంత ఎక్కువ బిజినెస్ చేస్తున్నాం అనేది కాదు, అంటే క్వాంటిటీ అంటే ఎంత పెద్దది, ఎంత సక్సెస్ వచ్చింది ఫాస్ట్ గా అనేది. కానీ వచ్చింది ఏదో తొందరగానే అయిపోయింది అనుకో, అదంతా ప్రాఫిటబుల్ గా ఉండదు కదా. అంటే ఒక క్వాలిటీగా, అంటే ముందుగా మనకంతా కొద్దిగా ఫాస్ట్ అవుతుంది అనిపించకపోయినా ఒక టైం తర్వాత లాంగ్ టర్మ్ లో వెళ్ళి చూసినట్టయితే ఈ రోజు మనం వేసిన ఎఫర్ట్ కి అక్కడ మనం ఏం చేయకుండా, ఇందాక దేవేశ్ సార్ చెప్పినారు కదా, ఒకసారి ఎఫర్ట్ జరుగుతుంది బట్ అక్కడ ఫ్యూయల్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్లేన్ గా అది టేక్ ఆఫ్ చేసేటప్పుడు, కానీ ఒకసారి వెళ్ళిన తర్వాత ఆటో పైలట్ లాగా ఆటోమేటిక్ గా నడుస్తూ ఉంటుంది. అప్పుడు మనం చాలా ఎఫర్ట్ లేకపోయినా కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమంది ఈ బిజినెస్ లో వాళ్ళు ఇప్పుడు దునియాలో లేరు, అయినా కానీ వాళ్లకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. అలాంటి అదనమాట, ఇది ఒక ఎథికల్ ప్రాఫిటబుల్ స్టేబుల్ లాంగ్ టర్మ్ అండ్ లెగసీ బేస్డ్. అంటే ఏంటంటే ఒక్కసారి మనం కనుక దీన్ని ప్రాపర్ గా బిల్డ్ చేసినామంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది వెళ్ళే అంత దీంట్లో అది ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీన్ని అలాగే ఆ రకమైన విజన్ తోటి మనము బిల్డ్ ఇట్ వన్స్ బిల్డ్ ఇట్ రైట్, అంటే ఒక్కసారి కనుక మనం దీన్ని బిల్డ్ చేసినామంటే అది రైట్ గా బిల్డ్ చేసినామంటే మళ్ళీ దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనమాట. అలాంటిది ఈ ప్రాసెస్ ద్వారానే సాధ్యం అవుతుంది. దీనికోసం మనం చేయాల్సింది ఏంటిది, ఫస్ట్ రియలైజ్ యువర్ ఎఫ్డిఎస్ అంటే ఫ్యూచర్ డిజైర్ స్టేట్, అంటే మీకు మీ లైఫ్ లో ఏం కావాలి. ఇప్పుడు ఒక జెస్సికా పాప అంది కదా, నేను కూడా మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అంటే ఆమె ఉద్యోగం చేయొచ్చు, ఆమె ఒక పాప కదా, ఆమె రేపు మ్యారేజ్ అవుతుంది వేరే ఇంటికి వెళ్తుంది అట్లా కొంతమంది అనుకోవచ్చు. కానీ ఆమె ఆమె రెస్పాన్సిబిలిటీ ఏముంది, ఒక కొడుకులాగా ఆమె ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, మా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలా, మా డాడీకి నేను సపోర్ట్ చేయాలా అని ఒక ఫ్యూచర్ లో వాళ్ళకి నాకు ఇది లైఫ్ లో కావాలనేది ఏదైతే ఉందో, అలాంటి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ఏరియా అంటే వాళ్ళు లైఫ్ లో ఎక్కడున్నారు ఇంకెక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళు రియలైజ్ కావాలా. తర్వాత ఈ ఆపర్చునిటీ మీ చేతిలో ఉన్న ఈ ఆపర్చునిటీ ఒకసారి రియలైజ్ అవ్వండి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు, ఒక డాక్టర్ హాల్నీబాల్ నోబెల్ ప్రైజ్ నామినీ కావచ్చు, ఒక సుగీత్ అజ్మాని, ఒక కోర్స్ ఆఫ్ ప్యాకేజీలో ఉండే ఐఐటి అతను, తర్వాత సుమిత్ బహదూర్ అనే మన అప్లైన్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఏంటంటే కోట్ల ప్యాకేజీలో ఉండి ఈ బిజినెస్ లో ఫుల్ టైమ్ గా చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక డాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు అంతా ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు. సో ఇంత పెద్ద వాళ్ళు ఈ బిజినెస్ లో వచ్చి చేస్తున్నారు అని అంటే మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఎక్కడున్నాము, ఏ ఆపర్చునిటీ మన చేతిలో ఉంది, దాంతో మనం లైఫ్ లో ఏం సాధించవచ్చు అనేది ముందు మనం రియలైజ్ కావాలన్నమాట. సో అది, సో నెక్స్ట్ ఏంటంటే మీరు రియలైజ్, ఇప్పుడు ప్రస్తుతం మీరు బిజినెస్ లో చాలా మంది జాయిన్ అయ్యారు, రెండు రకాలుగా ఉంటుంది. అఫీషియల్ గా మీరు ఏముంది, ఒక ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మీరు ఒక ఏడిఆర్ గా జాయిన్ అయిపోతారు. లాంచ్, అది జాయినింగ్ అనొచ్చు, లాంచ్ అనలేము వాటిని. దాన్ని ఒక కొద్దిగా మీరు ఒక క్రైటీరియా పూర్తి చేస్తే ఏడిఎస్ గా కన్ఫర్మ్, మీరు అన్ని చేసుకోవచ్చు, మనుషులను కస్టమర్లను జాయిన్ చేపించవచ్చు, లేదంటే ఏడిఆర్లను అంటే రిటైలర్లను, ఈ రకంగా మీరు ఏంటంటే ఒక రకంగా మీరు బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కొంతమంది యాజ్ ఏ కస్టమర్ గా ప్రోడక్ట్ యూజ్ చేసుకోవడానికి వస్తారు, లేదంటే ఇప్పుడే బిజినెస్ చూస్తున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని ఏడిఆర్ గా ఎంవే గ్రౌండ్స్ ప్రకారంగా వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళు కొంచెం క్రైటీరియా చేస్తే ఏడిఎస్ అయి ఉంటారు. ఇంతవరకు ఎవరైనా చేయొచ్చు. బట్ ఎప్పుడైతే మీరు పెద్ద బిజినెస్ చేయాలంటే ఒక ఆర్గనైజేషన్ కి మీరు ఒక పార్ట్ అవ్వాలి, అంటే ఒక పార్ట్నర్ కావాలన్నమాట. ఈ బిజినెస్ పార్ట్నర్ కావాలంటే మీరు మీ కోచ్ తో గానీ మీ మెంటర్ తో గానీ ఆర్గనైజేషన్ కి, ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి మీరు ఎప్పుడైతే మీరు కూడా ఒక టీమ్ ప్లేయర్ గా ఉన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని పొందగలరు. మీరు ఈరోజు పార్ట్నర్ గా ఉండి రేపు కోచ్ గా కూడా కావచ్చు, లేదంటే మెంటర్ గా కూడా కావచ్చు. అంటే ఓవరాల్ గా మీరు ఈ జర్నీలో మీరు ఎక్కడున్నారు అనేది మీరు రియలైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అఫీషియల్ గా అయితే ఉన్నారు, వాళ్ళు ఏడిఆర్ గాను ఏడిఎస్ గాను ఉన్నారు, కానీ వాస్తవంగా ఏడిఆర్ ఏడిఎస్ ఏమేమి చేయాలో అవి చేస్తున్నారా అంటే ప్రాక్టికల్ చేయలేదనుకో వాళ్ళకి ఆ రిజల్ట్ రావు.
ఇందాక మహాదేవ్ చెప్పినారు కదా, కావాలనుకుంటే మనము ఇమ్మీడియట్ గా దీంట్లో వాల్యూమ్ చేసి మనం ఈవెన్ ఒక 50,000 దాకా కూడా మనం సంపాదించుకోవచ్చు. బట్ మనం ప్రాక్టికల్ గా చేస్తలేమనుకోండి, అఫీషియల్ గా అయితే ఏడియాస్ మనం, కానీ మనం దాన్ని ఏం పొందట్లేదు. ఎందుకంటే ప్రాక్టికల్ గా మనం దాన్ని ఫాలో అవ్వట్లేదు, యూజ్ చేసుకోవట్లేదు అనమాట. సో ఇక్కడ ఏమంటే, ఎక్కడ మన చేతులు ఏముంది, మనకు లైఫ్ లో ఏం కావాలి, ఈ బిజినెస్ లో మనం ఎక్కడున్నాము, ఇవి మనకు అర్థమైన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే, డూ యూ నో ద వేర్ యూఆర్ ఇన్ ద బిజినెస్. ఈ బిజినెస్ లో మీరు, అది బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, కోచ్ కావచ్చు, మెంటర్ కావచ్చు, ఏడిఆర్ ఏదన్నా కావచ్చు, కానీ దీంట్లో ఈ బిజినెస్ లో మనము బిజినెస్ లో లాంచ్ కాకముందు, అంటే ఈ ప్రాసెస్ ప్రకారంగా మనం ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వడం అంటే లాంచ్ అవ్వడం. లాంచ్ కంటే ముందు మనకు కొన్ని 7 steps ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అది కన్వర్జేషన్ కానీ, డిటిఎం కానీ, ఆ తర్వాత MG1 MG2, బోర్డ్ ప్లాన్ 1 బోర్డ్ ప్లాన్ 2, ఫాలో అప్ 1 ఫాలో అప్, ఇలాంటి కొన్ని ప్రాసెస్, అంటే సెలక్షన్ ప్రాసెస్ ద్వారా మనం లాంచ్ అవుతాం ఈ బిజినెస్ లో. అంటే అప్పటి వరకు ఈ బిజినెస్ లో ఏం చేయాలా అనే ఒక మైండ్ సెట్, మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్, మన పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనకు కోచ్ వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేస్తారు, ఇవన్నీ దాదాపుగా మనకు ఒక ఐడియా వస్తుంది. దానికి ప్రిపేర్ అయ్యే మనం లాంచ్ అవుతాం. లాంచ్ అయిన తర్వాత, లాంచ్ కంటే ముందు జరిగిన ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ద్వారా మనం లాంచ్ అయిన తర్వాత బిజినెస్ లో మనం ఎక్కడైతే చేరాలనుకుంటున్నామో అక్కడికి చేరడానికి కొన్ని ఫేజెస్ ఉంటాయి, అంటే కొన్ని దశలు ఉంటాయి అన్నమాట. ఆ దశలలో మీరు ఎక్కడ ఉన్నారు, ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు